తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆస్తుల నమోదు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెందుర్తి ఎంపీడీఓ రవీంద్రరావు అన్నారు. గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాల్లో ఇంటి యజమానులు తమ యొక్క ఇంటి వివరాలు, పైకప్పు ఉన్న ప్రతి ఒక్క ఆస్తి వివరాలు సంబంధిత పంచాయతీ కార్యదర్శుల వద్ద నమోదు చేసుకోవాలని అన్నారు. ఇంటి యజమానులు ఎలాంటి అపోహలకు లోను కావద్దన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తియానా, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అన్ని జిల్లాల స్థానిక సంస్థల సంయుక్త కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, డిఎల్పిఓలు, ఎంపీడీఓలు, ఎంపీపీలు, ఎంపీఓలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ఇళ్ల నమోదు కార్యక్రమం ఏంటంటే, ఇది గ్రామంలో గల ప్రతి కట్టడము ఎంటైటిల్మెంట్ అంటే ఆస్తుల నమోదు చేసుకోవాలి. ఇది ఎలాగంటే మనకి ఎట్లా అయితే ప్రభుత్వ భూములే కానీ వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళు పాస్బుక్, పట్టాదార పాస్బుక్లు ఎలా కలిగి ఉంటారో, అంటే పాస్బుక్ అంటే వాళ్ళ ఆస్తి, ఆస్తి ఉన్నది ఎట్లా ఇస్తే పాస్బుక్ ద్వారానే తెలుస్తుంది వ్యవసాయ భూములు అయితే. అలానే వారికి ఉన్న ప్రతి గృహమే కానివ్వండి, ఎలాంటి కట్టడమే కానివ్వండి, ఉన్నవి ఆస్తులు నమోదు చేసుకోవాలని ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఇదేదో ట్యాక్సెస్ పెంచడానికి లేదంటే ఇంకేదో ట్యాక్స్ వసూలు చేయడానికి మా కార్యక్రమం కాదు, ఇది ఆస్తుల నమోదు కార్యక్రమం మాత్రమే. దీనివల్ల ఎంత లాభం ఉంటుందంటే, భూములు అయితే ఇలాగ మనము లోన్లే కానివ్వండి, వ్యవసాయానికి సంబంధించిన లోన్లు తీసుకోవడం అలాంటివి అమ్ముకున్నప్పుడు లేదా ఇతర కుమారులకు కానీ ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఎంత ఉపయోగపడుతుందో ఈ ఇళ్ల వివరములు కూడా అలాగే ఉపయోగపడడానికి మాత్రమే ఇది ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి అందరూ గౌరవ సర్పంచులు, ఎంపీటీసీ గారు, ఎంపీపీ, జడ్పీటీసీ గారు, గ్రామంలో గల ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి గారు దీనికి సహకారం చేసి పంచాయతీ కార్యదర్శులు చే నమోదు చేయబడే ఈ కార్యక్రమంలో చేదోడు బాదోడుగా ఉండి అన్నీ నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను.